నాగశౌర్య రీతు వర్మ హీరో హీరోయిన్గా నటించిన సినిమా వరుడు కావలెను. ఈ సినిమా ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, రీతు వర్మకి 30 ఏళ్ల వయసు వచ్చిన, పెళ్లి మీద ఇంట్రెస్ట్ మాత్రం ఉండదు, అలాగే తన ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్తో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆ టైంలో నాగశౌర్య అమెరికా నుంచి ఇండియాకు వచ్చి రీతు వర్మ ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ పని మీద జాయిన్ అవుతాడు. ఇంకా రీతు వర్మని చూడగానే నాగశౌర్య ప్రేమలో పడిపోతాడు. పెళ్లి కాన్సెప్టే ఇష్టం లేని హీరోయిన్ని నాగశౌర్య ఎలా ప్రేమలో పడేశాడు, హీరోయిన్ పెళ్లికి దూరంగా ఉండడానికి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేది మిగిలిన సినిమా. ముందుగా ఈ సినిమాలో నటినటుల విషయానికి వస్తే, మెయిన్ లీడ్గా చేసిన రీతు వర్మ తనకిచ్చిన రోల్లో చాలా బాగా చేసింది. ఇంకా నాగశౌర్య కూడా తన రోల్కి తగ్గట్టుగా బాగా చేశాడు. ఎమోషనల్ సీన్స్లో అయితే జీవించేశాడని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని సీన్స్లో బాగా ఎక్కువ సన్నబడిపోయాడేమో అనిపించింది. అలాగే సీన్లో ఎక్కువ బ్రీడ్తో కనిపిస్తుంటే ఇంకో సీన్లో తక్కువ బ్రీడ్తో కనిపిస్తున్నాడు. అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఇక నదియ గారి రోల్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఆవిడ చేసిన రోల్స్కి డిఫరెంట్గా ఉంటూ బాగా అనిపించింది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా తమ రోల్స్కి తగ్గట్టుగా బాగా చేశారు. ఇక ఈ సినిమా కోసం దర్శకులు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే, సింపుల్గా బాగానే అనిపించింది. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవడమే సింపుల్గా బాగానే స్టార్ట్ అవుతుంది. ఇక అంతే సింపుల్గా ఫస్ట్ హాఫ్ అంతా సాగుతూ వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం పట్టించుకోదు. ఇలాంటి సీన్స్తోనే సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వరకు సాగిపోతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగానే అనిపిస్తాయి. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అందంగా బాగుంది. ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగిసిపోయిన తర్వాత హీరో ఒక్క డైలాగ్తో హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేయచ్చు, కానీ అలా చేయకుండా క్లైమాక్స్ వరకు సినిమాని సాగేలా చేస్తాడు. ఇక సినిమాలో అక్కడ వచ్చే సప్తగిరి ట్రాక్ బాగానే అనిపించింది, కాకపోతే దాన్ని సడన్గా ఆపేసినట్టు అనిపించింది. ఇక సినిమాలో క్లైమాక్స్ ఎమోషనల్గా బాగానే అనిపించింది. ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ సినిమా కెమెరా వర్క్ విషయానికి వస్తే సినిమాలో ప్రతి ఫ్రేము అందంగా కనిపించింది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, సింపుల్గా సాగే ప్రేమ కథని కొన్ని మంచి డైలాగ్స్తో కొన్ని మంచి సీన్స్తో కలిపి చూస్తున్నామని కనుక ఫిక్స్ అయ్యి చూస్తే ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. అలా కాకుండా ఎక్సలెంట్ అనిపించే సినిమా చూస్తున్నాం అనుకుని కనుక చూస్తే కొంతవరకు డిసప్పాయింట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.